సీఎం కేసీఆర్ మాటే నిజం కాబోతోందా? కరోనా నివారణకు అవసరమయ్యే వ్యాక్సిన్ ను తెలంగాణ రాష్ట్రమే అందించబోతోందా? ప్రధాని మోదీ అర్జెంట్ గా మీటింగ్ పెట్టడానికి కారణమేంటి? ఈ ప్రశ్నలు రావడానికి మోదీ లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ ఏ కారణం? దేశంలో కరోనా టీకా తయారీ అభివృద్ధి పంపిణీపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నత స్థాయి అధికారులు హాజరయ్యారు. కరోనాకు వ్యాక్సిన్ వస్తే మొదట ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలన్న అంశంపై సూచనలు చేశారు. కరోనా కట్టడిలో ముందు నిలిచి పోరాడుతున్న వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని ఆదేశించారు. కరోనా వారియర్స్ కు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వైరస్ బారిన పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న వారికి టీకా ఇవ్వాలని నిర్దేశించారు. రెండో దశలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందేలా చూడాలని, వ్యాక్సిన్ పంపిణీకి ఎలాంటి ఆంక్షలు ఉండరాదని చెప్పారు. దేశంలోని ప్రతి ప్రాంతానికి టీకా వెళ్లాల్సిందేనన్నారు. అలాగే టీకా ధర అందరికీ అందుబాటులో ఉండాలని, ధర కారణంగా ఒక్కరు కూడా టీకాకు దూరమయ్యే పరిస్థితి రాకూడదని స్పష్టంగా చెప్పారు. అన్ని దశలు పూర్తి చేసుకుని వ్యాక్సిన్ బయటికి వచ్చిన తర్వాత ఉత్పత్తి నుంచి పంపిణీ వరకు టెక్నాలజీ సాయంతో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. నిర్ణీత సమయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలు చేయాలని పేర్కొన్నారు. మోదీ మీటింగ్ మొత్తం కూడా కరోనా వ్యాక్సిన్ చుట్టూనే తిరిగింది. టీకా వచ్చిన తర్వాత ఎప్పుడు ఎలా ఏం చేయాలో అధికారులకు మోదీ స్పష్టంగా చెప్పారు. ఎవరికి ఎప్పుడు ఎలా మందు అందచేయాలో కూడా ఆదేశాలు ఇచ్చారు. అయితే ప్రధాని ఇంత హఠాత్తుగా కరోనా వ్యాక్సిన్ పై మీటింగ్ పెట్టడానికి చాలా ముఖ్యమైన కారణమే ఉంది. కరోనాను కట్టడి చేసే మందు తెలంగాణలో తయారవుతోంది. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ఆ వ్యాక్సిన్ ను రూపొందించింది. ఆ టీకా పేరు కోవాక్సిన్. ఇప్పటికే కొన్ని ముఖ్యమైన పరీక్షలు అయిపోయాయి. ఇక అత్యంత కీలకమైన టెస్టులు జరగనున్నాయి. పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి మెడిసిన్ ను మనుషులపై ప్రయోగించనున్నారు. ఇందుకు సంబంధించి భారత ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డ్రగ్ కంట్రోల్ అథారిటీ, కేంద్ర ఆరోగ్య శాఖలు ఫేజ్ 1 ఫేజ్ 2 ప్రయోగాలకు పర్మిషన్ ఇచ్చాయి. ఇవి సక్సెస్ అవుతాయని భారత్ బయోటెక్ ధీమాగా చెబుతోంది. ఎందుకంటే వ్యాక్సిన్లు ఫార్మా రీసెర్చ్ కు సంబంధించి భారత్ బయోటెక్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. కరోనా బెడద స్టార్ట్ కాగానే వీళ్లు కూడా ప్రయోగాలు మొదలుపెట్టారు. లేటెస్ట్ గా మనుషులపై ప్రయోగాలు చేయడానికి పర్మిషన్స్ వచ్చాయి. ఈ నెలలోనే ఆ ఎక్స్పెరిమెంట్స్ పూర్తి కానున్నాయి. ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే ప్రపంచం ఊపిరి పీల్చుకున్నట్లే. సో ఈ విషయాలపై సమాచారం అందిన తర్వాతే ప్రధాని మోదీ అర్జెంట్ గా సమావేశం పెట్టారని సమాచారం. సీఎం కేసీఆర్ కూడా గతంలోనే కరోనా నివారణకు అవసరమైన మందు తెలంగాణలోనే తయారవుతోందని చెప్పారు.